వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి హీరోయిజం ప్రదర్శిస్తున్నారా, కోర్టు ఉత్తర్వులు లేకుండా మీడియా ఎదుట ఎందుకు చూపిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఎన్కౌంటర్ తర్వాత కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. పోలీసుల ఈ వైఖరిని మానవ హక్కుల ఉల్లంఘనని అభిప్రాయపడింది. వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ కేసులో హైకోర్టు వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్, హైకోర్టు వ్యాఖ్యలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, వరంగల్ యాసిడ్ దాడిలో అప్పట్లో నిందితులు శ్రీనివాస్, హరీష్, సంజయ్ మృతి చెందారు. దీనిపై హైకోర్టు తీరని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాస్ తండ్రి పోలీసులు జరిపినటువంటి ఎన్కౌంటర్ అనైతికమని హైకోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినటువంటి హైకోర్టు అతను పూర్తిగా పోలీసుల వ్యవహారం తెలిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే నిందితులను కోర్టు ఆదేశాల మేరకే మీడియాకు చూపించారా అని ప్రశ్నించడంతో పాటు కోర్టు ఉత్తర్వులు లేకుండా నిందితులను మీడియాకు చూపించి పోలీసులు హీరోయిజం ప్రదర్శిస్తున్నారని కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మానవ హక్కులు ఉల్లంఘించిన వారి కోర్టు పేర్కొంది. ఎన్కౌంటర్ అతని సహ నిర్మాణం కానందున దీనిపై అసలు కేసు నమోదు చేశారో లేదంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానిపై విచారణ కొనసాగించారని కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో తప్పుడుదారి వెళ్తుందని ఇలాంటి సంకేతాలు ఇవ్వడం ద్వారా వీటి ప్రభుత్వం పైన పోలీసుల పట్ల కూడా ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన ఏర్పడుతుందని అప్పుడు వరంగల్ ఎస్పీగా పనిచేసినట్టు సజ్జనతో పాటు డీసీపీ అరవింద్ రావును కూడా దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు వివరించింది. ఎందుకంటే ఈ ఘటన జరిగినటువంటి నుంచి కూడా కేసు వీరు గారిపై పరిస్థితి నేపథ్యంలో ఎన్కౌంటర్ లో ఎవరైతే ముగ్గురు మృతి చెందారో శ్రీనివాస్, హరీష్, సంజయ్ వీరు ముగ్గురు తరపు నుంచి కూడా శ్రీనివాస్ తండ్రి ఇది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా కుమారులను అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారని దీనిపై పూర్తిగా విచారణ కూడా జరపాలని కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు తీర్పు వచ్చినటువంటి హైకోర్టులో పూర్తిగా పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకు కోర్టు అనుమతులు తీసుకోరా, ఎన్కౌంటర్ చేసినటువంటి అధికారులు ఎవరు ఇచ్చారని కూడా పూర్తిగా వారికి ధ్వజించడమే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో అలాగే నిందితుల పక్షంలో కూడా చూసి పూర్తిగా కేసు విచారణ జరిపిన తర్వాత హైకోర్టు లేదా సంబంధిత కోర్టుకు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అప్పగించిన తర్వాత ఇలాంటి ఘటనలు చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఎన్కౌంటర్లు చేసి మీ హీరోయిజం ప్రదర్శించడానికి ఏమి సినిమాలు కాదని కూడా కోర్టు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.